హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం మనం సీఎం జగన్తో మంత్రి రోజా సమావేశం నగరిలో పార్టీలో వర్గపోరుపై ఫిర్యాదు నగరిలో మంత్రి రోజాకు ఆమె సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు పంచాయతీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది మంత్రి రోజా ముఖ్యమంత్రిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి నియోజకవర్గంలో పరిస్థితిపై వివరించినట్లు సమాచారం ఇటీవలే మంత్రితో సంబంధం లేకుండా నగర నియోజకవర్గ పరిధిలో రైతు భరోసా కేంద్రం వెల్నెస్ కేంద్రం నిర్మాణ పనులు ఆమె వ్యతిరేక వర్గము శంకుస్థాపన చేసింది దీంతో మనోభావనకు మనోవేదనకు గురైన ఆమె పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా బయటకు వచ్చిన ఆడియో కూడా వైరల్ అయితే అయిందనమాట అందులో నాకు ఇష్టం కలిగించేలా అంటే నష్టం కలిగించేలా కార్యక్రమాలు చేయడంపై పార్టీ పెద్దలు ఆలోచించాలి అలాంటి ఇలాంటి వారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయడం కష్టం ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే రోజా మానసికంగా రోజు కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వారిని నాయకులే ప్రోత్సహిస్తుండటంతో బాధేస్తుంది అన్నట్లుగా ఆమె అయితే మాట్లాడన్నారు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయుల నగర్లో మంత్రి రోజాకు వ్యతిరేకిస్తున్నారు తమను ఆమె పట్టించుకోవటం లేదని కనీసం గుర్తింపు ఇవ్వటం లేదని వారి ఆ వాదన అనమాట మంత్రి ప్రత్యేక వ్యతిరేక వర్గంలో ఉన్న శ్రీశైల దేవస్థానం బోర్డు చైర్మన్ వాసిరెడ్డి క్షమించాలి చక్రపాణి రెడ్డి వారి సేవ నేతలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఒకసారి పిలిచి మాట్లాడారు అయినా రెండు వర్గాలు ఎలాంటి మార్పులు లేకపోగా వరకపోరు రచ్చకెక్కుతూనే ఉంది ఈ నేపథ్యంలోని మంత్రి రోజా బుధవారం మరోసారి సీఎం జగన్ కలిసి నగరంలో నాయకులపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో చూడాలి మరి ఈ రాజకీయం ఎడిసాగుతుందో ఏంటి అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి